ఏమైంది? ఇన్నాళ్ళు నీ ఎంతో జాగ్రత్తగా దాచుకున్న నా శీలం దోచుకున్నావు కదే. ఏడ్చింది చాలు గాని పెళ్లికి ఎలా ఒప్పుకుందో చెప్పండి. నువ్వు హాస్పిటల్కి వచ్చేలేక డైరెక్ట్ గా ఆంటీ ఇంటికి వెళ్ళిపోయాను. అందరు ఇలాగే బయటకు వెళ్ళిపోండి, వెళ్ళండి త్వరగా. నువ్వెక్కడికి? నేను వచ్చిందే నీకోసం. ఏంట్రా ఇది కత్తి? దీంతో ఏం చేస్తావు? నువ్వు బయటికి వెళ్ళబోతే పొడుస్తా. ఎందుకు నువ్వు వెళ్ళిపోతాగా? తలుపులు ఎందుకు వేసావు? కిటికీ లేయటానికి. నా కూతురు నేను చేయదురా, నీకు దండం పెడతాను. ఏడ్చావు గాని కిటికీ. కిటికీలు ఎందుకు వేసావు? అక్కడ జరిగేది ఎవరు చూడకూడదని. అంటే ఏం చేసావు? చెప్తే ఫీల్ అవ్వకూడదు మరి. అంత పని ఏం చేసావు? ఫీల్ అవునంటేనే చెప్తా. సరే చెప్పు. ఆంటీ నువ్వు అంకిల్ని పెళ్లి చేసుకుంటానంటేనే వదులుతా. ఈ దొంగ వేదో గదిలోకి దూరి 6 గంటలైంది. లోపల అమ్మాయిని ఏం చేస్తున్నాడు ఏమిటో? ఆకలిస్తోంది వదలరా. నువ్వు పెళ్లికి ఒప్పుకునే వరకు 2-3 ఏళ్ళైనా సరే వదలను. కాస్త మంచినీళ్ళైనా తాగనీరా. ఆఫ్టర్ ఆల్ మంచినీళ్ళేంటి, ట్యాంకర్లతో కుక్కకొల్లు తెప్పించి మీ సంపలు పోయిస్తా నువ్వు పెళ్లికి ఒప్పుకుంటే. సరే చేసుకుంటాను వదిలో.